అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియోలో నేను ఒక అందమైన గ్రామాన్ని చూపించాలనుకుంటున్నానండి. ఈ అందమైన గ్రామం తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం చిడిపని గ్రామం అండి. ఈ గ్రామం గోదావరి పక్కనే ఉంటుంది. చాలా అందమైన ప్లేస్ ఇది. ఇక్కడ వ్యవసాయం ఎక్కువగా చేస్తారు. ఇక్కడ పాడి పంటలు చాలా బాగుంటాయి. ఈ లొకేషన్లో చాలా షూటింగ్లు చేయడం జరిగిందండి. ఈ షూటింగ్ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. మరీ ముఖ్యంగా స్వామి షూటింగ్ ఒకటి చాలా అక్కడ కొన్ని కొన్ని లొకేషన్లు తీసారో అన్నీ కూడా నేను మీకు చూపించాలనుకుంటున్నానండి. మనకి గోదావరి ఏటిగట్టు దగ్గర గోదావరి రేవు దగ్గర ఉంటుందండి ఈ ఆంజనేయ స్వామి గుడి. ఈ ఆంజనేయ స్వామి గుడి చాలా పెద్ద పేరండి ఇది. ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ చాలా బాగుంటుంది చూడడానికి. ఈవినింగ్ టైంలో కనుక ఈ గుడి చూస్తే కనుక చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి చాలా పూజలు చేస్తూ ఉంటారు. మనకు కనిపిస్తున్నది ఏటిగట్టు రోడ్డు అండి ఇది. ఈ ఏటిగట్టు రోడ్డు మీద మనకు కనిపిస్తున్న విజువల్స్ అన్నీ కూడా ఇవ్వండి. ఒక పెద్ద చెట్టు ఉంటుంది, ఆ చెట్టు మెయిన్ ఆఫ్ ది అట్రాక్షన్ అండి చిడిపికి. ఈ చిడిపని గ్రామంలోను బ్యానర్స్ కానీ ఫ్లెక్సీలు కానీ చాలా ఇదిగా ఉంటాయి. ఇక్కడ చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంటుంది మనకు ఊరు. ఈ గట్టు మీద నుంచి వెళ్ళేటప్పుడు ఈ చిడిపని ఊరు కనపడంగానే ఒక లుక్ మనం కిందకేస్తే బాగుంటుంది అనే ఫీలింగ్ అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం చిడిపని గ్రామానికి ర్యాంప్ దిగుతున్నామండి, ఏటిగట్టు దిగుతున్నాము. ఈ ఏటిగట్టు దిగే క్రమంలో మనకి రోడ్డు పక్కనే ఒక స్కూల్ ఉంటుందండి, చాలా బాగుంటుంది స్కూల్ ఇది. ఇది ప్రాథమిక పాఠశాల అండి చిడిపి. ఇక్కడ స్టడీ మాత్రం చాలా బాగుంటుంది. మనం చదువుకునే టైంలోను స్కూల్స్ ఇంత అందంగా లేవు. ఇప్పుడైతే ఈ స్కూల్స్ చూస్తుంటే మళ్ళీ ఒక 20 ఇయర్స్ మనం బ్యాక్ వెళ్ళి చదువుకుంటే ఎంత బాగుండేది అనిపిస్తుంది. చూస్తున్నారు కదండి, అది ప్రాథమిక పాఠశాల లాగా లేదు, ఒక కాలేజీ లాగా ఉంటుంది. ఇంతకుముందు మనకి పాతకాలంలో కాలేజీలు కూడా ఎంత అందంగా ఉండేటివి కాదు. అలాంటివన్నీ కూడా తీర్చిదిద్ది చాలా బాగా తయారు చేశారు అన్నింటిని కూడాను. ఇవన్నీ కూడా గ్రామాలకి ఎంతో పొట్టులాగా ఉంటుంది. ఎందుకంటే మన పిల్లలు అక్కడ చదువుకున్నారు కాబట్టి వాళ్ళకి స్టడీ విషయంలో కూడా మనం ఎలాంటి ఆవేదన చెందాల్సిన అవసరం లేకోకుండా స్టడీ కూడా చాలా బాగుంటుందండి. మనకు కనిపిస్తున్న విజువల్స్ అన్నీ కూడా ఈ స్కూల్ బిల్డింగ్స్ అండి. ఈ స్కూల్ బిల్డింగ్ నుంచి మనం బయటకు వచ్చినట్లయితే కనుక ఇక్కడ రెండు స్టాట్యూలు ఉంటాయండి. రెండు స్టాట్యూలు కూడా ఈ ఊరికి మెయిన్ ఆఫ్ ది అట్రాక్షన్ అనేది. మన గాంధీ గారు ఒకటిని స్టాట్యూ ఒకటి ఉన్నది. ఈ ప్రతి ఆగస్ట్ 15 రోజున కూడా ఇక్కడ కనులు పండుగ ఉంటుంది. వీటికి ఆపోజిట్లో మనకి కనిపించేది ఒక గ్రామ సచివాలయము అండ్ గ్రామ పంచాయతీ అండి. ఈ రెండు కూడా పక్క పక్కనే చాలా బాగుంటుంది, వర్కింగ్ చాలా బాగుంటుంది. ఈ సిడిపని గ్రామంలోను ప్రతి విషయంలో కూడా ప్రతి అన్ని విషయాలు కూడా చాలా అందుబాటులో ఉంటాయి. ఈ గ్రామం చూస్తానికి చాలా రిచ్గా ఉంటుంది, చాలా కాస్ట్లీగా ఉంటుంది. ఈ గ్రామానికి మెయిన్ ఆఫ్ ది అట్రాక్షన్ నటరత్న నందమూరి ఎన్టీ రామారావు గారు విగ్రహం చూస్తున్నాం కదండి. ఇప్పుడు మనం సాక్షాత్ ఎన్టీ రామారావు గారు అలా చేపెట్టినట్టుగా ఉంది కదా. మొత్తం 4 రోడ్ల జంక్షన్ ఉంటుందండి ఇక్కడ. మొత్తం 4 రోడ్ల జంక్షన్లో ఈ ఎన్టీ రామారావు గారు విగ్రహాన్ని మురళీమోహన్ గారు దీన్ని ఓపెనింగ్ చేశారండి. దీన్ని ఇక్కడ ప్రతి విషయంలో కూడా మొత్తం పెద్దలందరూ కూడా ఇక్కడికి వచ్చి కొద్దిసేపు అక్కడ కూర్చుని ఉంటారు. ప్రజెంట్ మనం పొలాల్లోకి వెళ్దామండి. అందరికీ నమస్తే, హరిబిహారీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో గోదావరి పక్కన ఉన్న ప్రతి గ్రామం కూడా టచ్ చేసుకుంటూ వస్తున్నానండి. ఈ చిడిపనే గ్రామంలో హీరో నందమూరి హరికృష్ణ గారు నటించినటువంటి స్వామి షూటింగ్ లొకేషన్ అంతా కూడా ఈ ఏరియాలోనే జరిగిందండి. ఈ ఏరియాలో ఆ షూటింగ్ లొకేషన్ అంతా కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. అంతేకాదు మన పక్కనే ఈ గ్రామానికి సంబంధించిన కొంతమంది రైతులు ఇక్కడ ఉన్నారండి. రైతులను అడిగి ఈ ఊరి అసలు ఈ ఊరి బాగోగలేంటి, ఈ ఊరిలో ఏది ఫేమస్, అసలు ఈ ఊరి అందాలేంటి, ఈ ఊరిలో ప్రత్యేకత ఏంటని ప్రతి విషయం కూడా ఇక్కడ ఉన్న రైతులను అడిగి తెలుసుకుందామండి. చూసారు కదండి, మొత్తం చుట్టూరు కూడా పంట పొలాలు, పక్కన అరటి తోట, కొబ్బరి చెట్లు. ఇప్పటి వరకు పనిచేసి చేసేసి సరదాగా 4 మాటలు చెప్పుకోవడానికి మన రైతులందరూ కూడా కూర్చుని ఉన్నారండి. సార్, ఇప్పుడు ఈ చిడిపని గ్రామంలో షూటింగ్స్ చాలా జరిగినాయి కదా, ఇక్కడ ఏమేమి షూటింగ్ జరిగినాయి కొంచెం మా సబ్స్క్రైబర్స్కి మా వ్యూవర్స్కి కొంచెం చెప్తే వాళ్ళు కూడా విని ఈ చిడిపి గ్రామం గురించి గొప్పగా తెలుసుకుంటారా, కొంచెం చెప్పండి. షూటింగ్లు మాత్రం మా ఊళ్ళో చాలా బాగా జరిగినాయి ఇదివరకు. ఎప్పటి నుంచి మా చిన్నప్పటి నుంచి కూడాను పాడి పంటలు, శంకరాభరణం, చిరంజీవి రాంబాబు, చట్టంతో చదరంగం, స్వామి, ఇంకా చాలా సినిమాలు తీశారు. రజనీకాంత్ తమిళ సినిమాలు కూడా తీశారు. జగపతి బాబు అన్నీని మా ఏరియా బాగుంటుంది. గోదావరి గట్టు కట్టాను,
ఫ్లోటింగ్ వచ్చినప్పుడు గోదావరి ఇంకా బాగుంటుంది. పాపకొండలో కానీ వస్తుందో వాటర్ మాకు ఇక్కడ గోదావరి చాలా బాగుంటుంది. మా పంటలు కూడా బాగా పండుతాయి. అరటి తోట, కంద, కొబ్బరి తోటలు, కొత్తిమీర, ఆకుకూరలు కూడా బాగా స్పెషల్ మాకు ఇక్కడ చాలా బాగా పండుతాయి. ఈ చిడిపనే గ్రామం చాలా అందంగా ఉంటుందండి చూడడానికి. చుట్టూరు కూడా పంట పొలాలు ఉన్నాయి, మంచి మంచి అరటి చెట్లు, కంద ఎక్కడ చూసినా సరే కంద ఉంది. కంద బాగా ఎక్కువగా పండిస్తారండి ఇక్కడ మీరు? కంద బాగా పండిస్తామండి, ఎక్స్పోర్ట్ వెళ్తుంది కాశీ, మద్రాసు, బొంబే, అక్కడ వరకు వెళ్తుంది అండి, కలకత్తా. అబ్బా చాలా ఫేమస్ అండి అయితే ఇక్కడ కంద. ఇక్కడ అయితే ఇక్కడ హరికృష్ణ గారిది ఇక్కడ షూటింగ్ జరిగింది కదా, స్వామి షూటింగ్. ఈ లోపలండి బెల్లంపట్టి దగ్గర, బెల్లంపట్టి దగ్గర ఈ షూటింగ్ జరిగినప్పుడు మీరు పక్కనే ఉండి చూడడం కానీ లేకపోతే ఈ షూటింగ్ లో చూడడం కానీ మీరు చేస్తూ ఉంటారు ఇక్కడ? చేస్తాం, కూర్చోబెడతారు చూడమని చూడమని దగ్గర మా సేలు తీసేది. బీసీలోనే మీదేం తోట అండి? మీది కందసేన అండి. మీదేండి? మొక్కజొన్న అండి. మొక్కజొన్న కూడా ఫేమస్ అండి ఇక్కడ. అదండి చూసారు కదండి మొత్తం చిడిపి గ్రామం యొక్క గొప్పతనం గురించి, ఆ చిడిపిలో ఏమి ఫేమస్, ఇక్కడ ఏమేమి షూటింగ్స్ అన్నీ చెప్పడం జరిగిందండి. మీరు అందరికీ కూడా మా వ్యూవర్స్కి మా సబ్స్క్రైబర్స్కి మంచి మంచి విషయాలు చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అండి. వీడియో అయితే చూస్తూనే ఉండండి, మనం ఏమి లేట్ చేసుకోకుండా స్వామి షూటింగ్ జరిగిన లొకేషన్కి అయితే వెళ్ళిపోదు ఫ్రెండ్స్. చూస్తున్నానండి స్వామి మూవీ షూటింగ్ జరిగిన లొకేషన్కి అయితే మనం వెళ్తున్నామండి. అది బెల్లంపట్టి దగ్గర షూటింగ్ చేయడం జరిగింది. ఆ బెల్లంపట్టి దగ్గరికి మనం వెళ్తున్నాం. రూట్ అయితే చాలా బాగుంది కదండి, చూస్తూనే ఉండండి. ఈ వీడియో క్లిప్ మీకు బెల్లంపట్టి దగ్గర ఏ చూపిస్తున్నది కూడా మీరు చూడండి. ఈ సినిమా 2004 జూలై 16 తారీఖున రిలీజ్ అవడం జరిగింది. అదే 2004లోను ఇక్కడ షూటింగ్ జరిగేటప్పుడు జనాల మధ్యలో ఉండి నేను కూడా ఈ షూటింగ్ జరిగేటప్పుడు చూడడం జరిగిందండి. అదే రకంగా మన హరికృష్ణ గారు సింప్లిసిటీ గురించి చెప్పాలనుకుంటే చాలా సూపర్ యాక్టింగ్ అండి, చాలా పవర్ఫుల్ డైలాగ్స్ చెప్తారు. మీనా గారు కూడా చాలా బాగున్నారు ఈ మూవీలోను. చూడడానికి అయితే రెండు కళ్ళు సరిపోలేదు, రోజంతా షూటింగ్ చూస్తూనే ఉన్నాను. ఇక్కడైతే పంట పొలాల మధ్యలోని ఈ మోటార్ దగ్గర ఉన్న ఈ వాటర్ కట్టను ఇలా పెట్టడం చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది, నాకైతే చాలా ఆనందం అనిపిస్తుంది. ప్రజెంట్ మనం ఊరికి పక్కనే ఉన్న ఏటిగట్టు పక్కనే ఉన్న శివాలయంలోకి అయితే మనం ఎంటర్ అయ్యామండి. ఈ శివాలయం దగ్గర గ్రౌండ్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. మొత్తం చిడిపి గ్రామంలో ఉన్న పిల్లలందరూ కూడా ఇక్కడికి వచ్చి వాలీబాల్ ఎలా ఆడుతున్నారో చూడండి. గ్రౌండ్లోను చాలా ఆనందంగా కేరింతలు కొడుతూ వాలీబాల్ ఆడుకుంటూ ఈ గ్రౌండ్ చాలా బాగుంది పిల్లలు ఆడుకోవడానికి. అదేవిధంగా ఈ శివాలయం 100 ఏళ్ళ నాటి శివాలయం అని ఇక్కడ ప్రజలు చెప్పడం జరిగిందండి. మనకి కనిపిస్తున్న వెనక సైడ్ నుంచి చూస్తున్న ఈ రెండు గాలి గోపురాలు కనుక చూసినట్లయితే కనుక చాలా కాలం నాటి ఈ శివాలయానికి మంచి మంచి రంగులు వేసి ఈ ఎదర మాత్రం గాలి గోపురానికి ఎదర ఆ దేవుని ప్రతిష్ఠించిన చోటు మాత్రం ఈ ప్లేస్ మాత్రం కొత్తగా కట్టడం జరిగింది. చాలా రిమోడలింగ్ చేసి మొత్తం ఆర్చి దగ్గర నుంచి పైన ఉన్న డిజైన్ అంతా కూడా చాలా చక్కగా పెయింటింగ్ చేసి ఎంత ప్రకృతికి అనుకూలంగా ఇక్కడికి ఎవరు వచ్చినా సరే ప్రశాంతంగా కూర్చుని వెళ్ళే విధంగా ఎంత బాగా తీర్చిద్దారో చూడండి ఒకసారి. ఈ గుడి విజువల్స్ కనుక మనం చూసినట్లయితే కనుక మనకి కనిపిస్తున్న ఈ గజస్తంభం కానివ్వండి, తులసి కోట కానివ్వండి, మనకి ఎదురుగా కనిపిస్తున్న ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఎంత చక్కగా ఆ బొమ్మని ప్రతిష్ఠించారో, ఎంత కనుల పండుగగా ఉందో. వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ గుడి పరిసర ప్రాంతాల్లో ఈ ఆంజనేయ స్వామి విగ్రహం మొత్తం గుడి లోపల ఉన్న దేవుణ్ణి చూస్తే మొత్తం ఆనందంతో పరవశించిపోయేంత అనుభూతిని అయితే ఈ గుడి దగ్గర కలిగేస్తుందండి. మనకి లోపలికి వెళ్ళడానికి అవకాశం లేకోకుండా మామూలుగా గేట్స్ అన్నీ కూడా క్లోజ్ చేయడం వల్ల నేను ఈ గుడిని ఇలా బయట నుండి చూపిస్తున్నాను. మొత్తం డెకరేషన్ అయితే మాత్రం చాలా బాగుంది. లోపలికి వెళ్ళినప్పుడు భక్తులు కూర్చోవడానికి కూడా మంచి విశాలంగాను ప్లేస్ ఇక్కడ చాలా బాగుంది. మొత్తం గుడి రౌండప్ చూసినట్లయితే కనుక మనకి భక్తులు ప్రదర్శన చేయడానికి కూడా చాలా అనుకూలమైన ప్లేస్ ఇది. మనకు కనిపిస్తున్న విజువల్స్ గాలి గోపురం కానివ్వండి, ఇటువైపు ఉన్న మనకి గజస్తంభం అయితే మనకి క్లియరెన్స్గా చాలా బాగా కనపడుతుంది. ఇప్పుడు మనం ఊరు మొత్తం అంతా కూడా ఈ చిడిపి గ్రామం ఎలా ఉంటుందో కూడా మొత్తం అంతా కూడా నేను తిరిగి చూపిస్తానండి. ప్రతి గ్రామం కూడా మంచి మంచి బిల్డింగులతోటి మొండవాళ్ళతోటి చాలా చక్కగా డిజైన్ చేసుకుని ఈ వీధులన్నీ కూడా చాలా బాగా ఆ సిమెంట్ రోడ్లు వేసుకుండి చాలా అందంగా ముస్తాబైన ఒక అందమైన పల్లెటూరు వల్లే మనకు కనిపిస్తున్న ఈ చిడిపి గ్రామం ప్రతి వీధిలో కూడా చాలా అనుకూలంగాను మంచి మంచి పెయింట్స్ వేసి
మంచి మంచి డిజైన్స్ తోటి ఉంటుందండి. ఇక్కడ రైతులు చాలా కష్టపడే మనస్తత్వం ఉన్న రైతులండి. అలాగే రైతులందరూ కూడా రైతు కూలీలని కానీ వ్యవసాయం చేసే వాళ్ళందరినీ కూడా చాలా గౌరవించుకుంటూ చాలా ఈ గ్రామంలోనూ జనాభా బాగా తక్కువ ఉన్నా కానీ కష్టపడే మనస్తత్వం ఉన్న ఈ సిడిపి గ్రామం మొత్తం ఊరంతా చూపించారండి. ఈ ఊరంతట్లోనూ మనకి ఈ చెరువు దగ్గర ఈ పల్లెటూరు వాతావరణం ఇవన్నీ కూడా చూసినట్టయితే కనుక చిటిపి గ్రామం అభివృద్ధిలోనూ మొదటి స్థానంలో ఉందని చెప్పుకోవడానికి ఎలాంటి ఆలోచన రేదెక్కించాల్సిన అవసరం లేదు. చాలా మంచి పొజిషన్లో మంచి అందంగా ముస్తాబైన ఈ చిటిపి గ్రామాన్ని మీరు అందరూ చూస్తున్నారు కదండి. ఇక్కడే ఉండి ఈ చిటిపిలో ఉన్న వాళ్ళు వేరే కంట్రీస్లో ఎక్కడున్నా కానీ మన వీడియో చూడంగానే మీ ఊరు గురించి మీ ఊరి పాత జ్ఞాపకాల గురించి తెలుసుకుంటూ కింద కామెంట్ సెక్షన్లోకి వచ్చి కామెంట్ చేయండి. ఈ చిడిపి గ్రామం ప్రతి విజువల్ కూడా ప్రతి రైతు కూడా ప్రతి గ్రామస్తులందరూ కూడా ఈ చిడిపి గ్రామానికి ఎంతో సహకరించి అభివృద్ధిలో మాత్రం చాలా ముందంజలో ఉందండి. ఈ చిడిపి గ్రామం పల్లెటూళ్ళు దేశానికి పట్టుకొమ్మలనేసి అంటూ ఉంటారు. పల్లెటూళ్ళు బాగుంటే గ్రామాలు బాగుంటాయి, గ్రామాలు బాగుంటే పట్టణాలు బాగుంటాయి, పట్టణాలు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది. అలాంటి పల్లెటూరుల్ని గౌరవిద్దామండి. అలాంటి పల్లెటూరు వాతావరణాల గురించి మంచి మంచి వీడియోలు చేసి మీరందరికీ చూపించడమే నా బాధ్యత అనుకుంటాను. నాకు ఇలాంటి పల్లెటూరులు చూపించడం అనే విషయంలో కూడా నేను చాలా సాటిస్ఫై అవుతానండి. మన వీడియో చూస్తున్న మన సబ్స్క్రైబర్స్కి మన వ్యూవర్స్కి అందరికీ కూడా ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. మీరు ఉంటున్న ప్రాంతం ఎక్కడైనా సరే ఆ పల్లెటూరు గురించి మీరు చెప్పినట్లయితే కనుక కామెంట్ బాక్స్లోకి వచ్చి కామెంట్ చేస్తే కనుక ప్రతి పల్లెటూరుని కూడా నేను అందరికీ చూపిస్తానండి. ప్రతి గ్రామాన్ని కూడా టచ్ చేద్దాము. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే మర్చిపోకోకుండా ఒక లైక్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ చూస్తూ కూడా ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరో ఇంట్రెస్టింగ్ మూవీ లొకేషన్ తోటి నేను మరో వీడియోతోటి మళ్ళీ నేను ముందుకు వచ్చే వరకు కూడా మన యూట్యూబ్ ఛానల్ని వాచ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అప్పటి వరకు అందరికీ కూడా జై హింద్.